मोड़ी प्रभुत्वानी में मोकटे डिमांड जिस्तानु सिग्गु पड़ाली इंदुकंटे 79 रोजुल तर्वात बैठक वच्चिंदी संघटन अदि बैट व्यक्तुल द्वारा बैठक वस्ते मोड़ी गारु स्पंदिंचडं एंटि असलु मोड़ी गारु ई देशानि परिपालिस्तुन्नाडा लेकुंटे पक्क देशाल गुरिंचि आलोचिस्तुन्नाडा ई देशंलो మరి మణిపూర్ ప్రజలు భాగం కాదా ఎందుకు దాన్ని అట్లా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే కేవలం ఓట్లే కదా ఓట్ల కోసం ఇంత నీచానికి ఎగబాకడం ఇంత నీచమైనటువంటి సంఘటనలు ఉసిగొల్పడం దాన్ని సాక్షాత్తు మణిపూర్ సీఎం ఇలాంటి వందల ఎఫ్ఐఆర్ లైతున్నాయి వందల ఘటనలు జరుగుతున్నాయని కొట్టిపారేయడం అంటే వీళ్ళు ఎంత చిన్నగా ఇట్లాంటి సంఘటనలు చూస్తున్నారో అంటే ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు ప్రజల మధ్య హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ప్రజల మధ్య సృష్టిస్తున్నారు కేవలం ఓటు కోసం కానీ దయచేసి రాజకీయాలలో గెలుపోటములు ఉంటాయి కానీ అత్యంత దారుణమైనటువంటి ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించొద్దు ఇది మీరు ప్రోత్సహించిన చరిత్ర మీకుంది మోడీ గారు గోద్రా ఘటనలో వేలాది మంది మహిళలు పిల్లలు అగమైపోయినటువంటి చరిత్ర ఈ రోజు కూడా మళ్ళీ మణిపూర్ ఘటనలతో मीरे पीएम गा उन्नरु मी पार्टी सीएम अक्कड़ ओपेन गा मात्लाडुतुन्नरु इलांट संघटनलु जर्गकुंडा इप्पटिकैना शांतियुत वातावरणान्नि प्रजल मध्य ऐक्यतनु नेलकोल्पेंदुकु चर्यलु तीसुकोवालनि डिमांड चेस्ता उन्नाम किशन रेड्डी गारु मरा प्रांत स्पेशल डेवलपमेंट अथारिटी चैर्मन गा मीरु उंडि कनीसं दानि गुरिंचि मात्लाडकुंडा दाटवेयडं अनेदि तप्पु అక్కడ సీఎం గాని మీలాంటి స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు గాని హోమ్ మినిస్టర్ గాని పిఎం గాని తలవంచుకొని ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పండి మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే మేము చేయలేము శాంతియుత వాతావరణాన్ని మేము సృష్టి అంటే తీసుకురాలేకపో తీసుకురాలేము మా వల్ల కాదని రాజీనామాలు చేయండి అంతే తప్ప ప్రజల మధ్య ఇలాంటి గొడవలు పెట్టుకొని పెట్టిచి కనీసం మనుషులుగా కూడా వ్యవహరించేటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయడం ఇది సరైంది కాదు మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లో ఒక గిరిజన యువకుడిపై మూత్రం పోసినటువంటి పరిస్థితి అంతకముందు అనేక ఘటనలు యూపీ లో గాని ఇట్లాంటి అన్నింటిని కూడా మీరు ఎంకరేజ్ చేసి మరి సంబరాలు చేసుకోవడం ఇది ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని మేము అడుగుతా ఉన్నాం ఏ మానవ హక్కులని ఇది ఇలాంటి సంఘటనలు సూచిస్తా ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం తోటే గోద్రా గాని మణిపూర్ గాని ప్రభుత్వం యొక్క అండ తోటే జరుగుతున్నాయి అనడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నేను మళ్ళీ అదే అడుగుతున్నా మోడీ ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం పేదల మీద పన్నులు వేసి పెద్దలకు దోచిపెట్టే ప్రభుత్వం సంపద ఎక్కడ ఉంటే అక్కడ అణచివేతను ప్రయోగించి ఆ ప్రజల్ని భయోత్పాతానికి గురిచేసి ఆ ప్రజల మీద అణచివేత ప్రయోగించి అక్కడ నుంచి గ్రామాలు అన్ని खाली చేయించి తద్వారా సంపదను దోచుకునే కుట్ర దానిలో భాగంగానే ఇవాల ఒక టూరిజం స్పాట్స్ గా మంచి రిచెస్ట్ ప్రాంతాలుగా ఉండేటువంటి ప్రాంతాలలో ఇలాంటి అన్ని కూడా సృష్టించి గొడవలు పెట్టి నల్ల మనోహరణ్ణి పాటలో దీకేవారు లేరు నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియర్ మీటింగ్ లకు నేను వస్తే బా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు నేను కూడా రౌడీ ఇదం చేసిన గుణం నల్ల మనోహర్ రెడ్డి కీ బ్యాక్ గ్రౌండ్ మాకు తెలుసు నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100% మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణ చేసిండు కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు నిజంగా చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు పార్టీ పరంగా గానీ పదవుల పరంగా